ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు సెల్ఫీ పిచ్చితో వారి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అనేక మంది ట్రైన్లో సెల్ఫీలు తీసుకోవడం, ట్రైన్ వెళ్తామన్నప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, సెల్ఫీ వీడియోస్, ఈ యొక్క పిచ్చి చాలామంది యవనస్తుల్లో పెరిగిపోతూ ఉంది రోజు రోజు. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో రాధికా చౌదరి అనేటువంటి ఒక 25 సంవత్సరాల అమ్మాయి సెల్ఫీ తీసుకోవాలనుకుంది. దేంతో అంటే వారి తండ్రి గారికి ఒక బ్యారల్ గన్ ఉందట, ఆ బ్యారల్ గన్తో తను సెల్ఫీ తీసుకోవాలనుకుంది. సో అంతా రెడీ చేసుకుంది. ఆమె ఫోన్లో ఉన్న కెమెరాను క్లిక్ చేయకపోయి ఆ గన్కున్న ట్రిగర్ని క్లిక్ చేసింది. వెంటనే బుల్లెట్ తన తలలోకి వెళ్ళిపోవటం, అక్కడికక్కడే ఆ యొక్క యవ్వన సహోదరి చనిపోయింది. నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశం. సో సెల్ఫీలు తీసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాలనుకుంటున్నాం, ఆ తర్వాత ఇంకా ఇదివరకు టిక్ టాక్ అనేది వచ్చేది, ఆ వీడియోల ద్వారా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. మనం వాడేటువంటి టెక్నాలజీ మనకు శాంతినివ్వాలా? మనం ఏం చేస్తున్నా అది మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ తర్వాత శాంతిని, సమాధానం ఇవ్వాలి. అంతేగాని ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలోకి ఏది కూడా వెళ్ళడానికి వీల్లేదు. సెల్ఫీ తీసుకోవడం అనేటువంటిది తప్పేం కాదు, కానీ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, దేనికోసం తీసుకుంటున్నావు, ఎవరితో తీసుకుంటున్నావు, ఈ విషయాలు ఆలోచన చేసి నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగాలి. యవ్వన కాలంలో అనేకమైన ఆలోచనలు నీకు వస్తాయి, ఆలోచనకి నువ్వు కావలి కాయాలి, నీ తలంపులకు నువ్వు కావలి కాసుకోవాలి, నీ ఆత్మకు కావలి కాసుకోవాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హృదయం నుంచి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరచుకోమని శాంతుల గ్రంథంలో మనం చూస్తుంటాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియ యవ్వన జనాంగమా, మీరు సెల్ఫీలు తీసుకోవాలనుకుంటున్నారు, టిక్ టాక్ వీడియోలు చేయాలనుకుంటున్నారు, ఇందుబడి చేయాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఆలోచించేద్దాం. ఈరోజున నీ యవ్వన కాల జీవితాన్ని ప్రభుకు సమర్పించు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని అద్భుత రీతిగానే మలచగలిగినటువంటి వాడు. యూ కెన్ షేప్ యువర్ లైఫ్. యవ్వన కాలంలో తప్పిదం చేసావా, తప్పు చేసావా, జీవితాంతం ఆ తప్పును, ఆ తప్పుకున్నటువంటి పర్యవసానాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందరి బట్టి యవ్వన కాలాన్ని భద్రం చేసుకోనండి. యవ్వన కాలంలో డిసిప్లైన్ లైఫ్ జీవించండి. ఒకవేళ ఒక డిసిప్లైన్ లైఫ్ జీవించలేని పరిస్థితుల్లో సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుకి నీ యవ్వన జీవితాన్ని సమర్పించు. సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టడం ద్వారా నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. నీ జీవిత పర్యంతం, నీ జీవితాంతం ఆనందంగా, సంతోషంగా, సంతృప్తితో నువ్వు జీవించగలుగుతావు. చాలా బాధ అనిపించింది ఉత్తరప్రదేశ్లో రాధిక అని పిలిచే అమ్మాయి చచ్చిపోవడం. చాలా బాధ అనిపించింది. చాలా క్యాజువల్గా, చాలా సిల్లీగా చనిపోయింది ఆ అమ్మాయి. అందరి బట్టి సెల్ఫీ తీసుకునేటువంటి విషయంలో, ఆ తర్వాత యూట్యూబ్లో కూడా రకరకాల వీడియోస్ మనకు కనబడుతూ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో రకరకాల వీడియోస్ మీకు కనబడుతున్నాయి, వాటిని చూసి ఇన్స్పైర్ అయిపోవద్దు. ఈరోజు సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా నాటకం అండి. అన్నీ కూడా ఎన్నో టేకులు తీసుకుంటారు, రిహార్సల్ జరుగుతూ ఉంటాయి. అది నిజమని అనుకోవద్దు. రియాలిటీ వేరు, సో యాక్టింగ్ వేరు. గమనించి వాటికి ఇన్స్పైర్ అయిపోవద్దు. నువ్వు కూడా అలా అయిపోవాలి, నేను కూడా అలాంటి వీడియోలు చేయాలని చెప్పి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాను ఉపయోగించే ముందు. ఆ తర్వాత ఇలాంటి సెల్ఫీ వీడియోలు ఏ పరిస్థితుల్లో తీసుకోవాలనుకుంటున్నావు, జాగ్రత్త. వెనకాల కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి ఏరియాల్లో ఉన్నావో నువ్వు చూసుకుని, గమనించుకుని ఈ సెల్ఫీ వీడియోలు కానివ్వండి, సెల్ఫీ ఫోటోలు కానీ మీరు తీసుకోండి. కానీ ఇలాంటి పరిస్థితులు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. మీ యవ్వనం చాలా శ్రేష్టమైనది, మీ జీవితం చాలా విలువైంది. కాబట్టి విలువైనటువంటి మీ జీవితాన్ని, సో విలువ కలిగించి ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించండి. తద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెన్ని మీరు పొందుకుంటారు, విజయాన్ని ప్రభు ఇస్తాడు. అన్ని విషయాల్లో ప్రభు మీకు విజయాన్ని అందించగలడు. కాబట్టి ఈ మాటల ద్వారా మీరు దీవెన్ని పొందారని నమ్ముతున్నాను. అందుకని మరొకసారి ఈ యొక్క విషయాన్ని బట్టి నేను ఎంతగానో బాధపడుతున్నాను. యవనస్తులారా, మీ జీవితాన్ని ఒక్కసారి దేవుని వైపుకి త్రిప్పండి, మారు మనసు, రక్షణ అనుభవాన్ని పొందండి. తద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇటువంటి వీడియోలు ఇంకా అనేకమైనవి మీరు చూడాలనుకుంటే కనుక ఈ యొక్క ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రానున్న దినాల్లో మీకు ఉపయోగకరమైన వీడియో, మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ యొక్క కెరీర్కి ఉపయోగకరమైనటువంటి అనేక విషయాలు మేము బోధిస్తాం. కాబట్టి సో ఫాలో అవ్వండి. సో మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి కామెంట్స్ని తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.